హాయ్ బాబాయ్, చెప్పు. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో, మీకు ఏ గవర్నమెంట్ అయితే మీరు బాగుంటుంది మీరు అనుకుంటారు? వైసీపీ అయితే బాగుంటుంది. ఎందుకని వైసీపీ కావాలనుకుంటున్నారు? కేసు సంక్షేమ పథకాలు కానీ అతని పరిపాలన కానీ బాగుంది. కానీ సంక్షేమ పథకాల వల్ల సోమరిపోతలు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు కదా. నా కొడుకులు తినే సొమ్ము కన్నా ఏమన్నా ఎక్కువ ఇది సంక్షేమ పథకాలు కాదుగా. ఆ రాజకీయ పార్టీలు తింటున్నాయి కదా సొమ్ము, మరి వాళ్ళకన్నా ప్రజలకు ఇస్తున్నాడుగా, ఇది మేలు కాదు? కానీ మెయిన్గా మనం చూసుకుంటే రాష్ట్రంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అంటున్నారు కదా. రాజధాని ఏది? అమరావతి రాజధాని, అది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ అది టీడీపీకి. ఎందుకని కనబడతలేదు, తెలుసు, అర్థమవుతానే ఉంది రియల్ ఎస్టేట్ వెంచడానికి కాదా? అంటే ఇప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగాలు కూడా లేవు అంటున్నారు కదా. అంతకుముందు వచ్చినాయి ఉద్యోగాలు టీడీపీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయా? అదే నేను చెబుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చంద్రబాబు గారి పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఇద్దరు ఎవరిది బెటర్ అంటారు? జగన్ పరిపాలన బాగుంది. ఏ విధంగా బాగుంది అంటారు? చెప్తున్నాను కదా, వాళ్ళు అన్నీ దోసుకోవటం దాచుకోవటం వాళ్ళు చేసే, కానీ ప్రజలకు పంచి పెడుతున్నట్టుగా. కానీ ఈసారి మన లోకేష్ గారు చూసుకుంటే కుర్చీ మడత పెడతాం ఈసారి జగన్ గారికి అంటున్నారు. ఏం మడత పెట్టేది, ఆడి కుర్చీ ఆడి మడత పెట్టుకుంటున్నాడు. ఎన్ని రావచ్చు? పోయినసారి 151 వచ్చింది జగన్ గారికి, ఈసారి ఎన్ని రావచ్చు అనుకో? గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయితే అంటారా, అంటే తగ్గుతాయి అంటారు సీట్లు? సీట్లు మీరైతే వైసీపీ రావాలి? వైసీపీ. హాయ్ అన్న. హాయ్ అన్న. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొన్ని రోజుల్లో, మీకు ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే బెటర్ అండి. బెటరా? బెటర్. ఎందుకని బెటర్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు గతంలో మాకు ఏ సంక్షేమాలు రాలేదు. రాలేదంటే అది వర్గపరంగా కానీ కులపరంగా కానీ ఎట్లా అయినా సరే మాకైతే రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేదు అనడానికైతే లేదు. ప్రజెంట్ అయితే అన్నీ వస్తున్నాయి మాకు, అంతా టయానికి వస్తున్నాయి. ఇంట్లో పింఛన్ కానీ మాకు టయానికి అమౌంట్ మేము ఎవరికి రూపాయి కట్టలేదు, లేదా ఎవరికి లంచాలు ఇవ్వలేదైతే ఇవ్వలేదు. మాకైతే అన్నీ వందినాయి అంటారు. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాల్లో విద్యా వైద్య రంగం అన్నీ బాగానే ఉంది అంటున్నారు, కానీ మెయిన్గా రాష్ట్రంలోనే రాజధాని లేదంటున్నారు, నిరుద్యోగ శాఖ ఎక్కువ ఉంది అంటున్నారు, అభివృద్ధి అనేది లేదంటున్నారు. ఈ మూడు పాయింట్ల మీద మీ అభిప్రాయం ఏంటి అసలుకి? ఇప్పుడు అభివృద్ధి అంటే అన్న కుటుంబాలు అభివృద్ధి పడాలన్న, రోడ్లు వేయటం ఇవన్నీ సహజం. అది అంతా అది ఎవరు ఇప్పుడు రోడ్లు వేసి అంతా మారేడుకాయ చేయటం అది మా చేయటం అంత మామూలు. ఇప్పుడు మా కుటుంబం డెవలప్ అయిందంటే మాకు స్వతహా మేము డెవలప్ అయినట్టే. విద్య అంటారా, ఇప్పుడు బెస్ట్ విద్య ఒకటి వైద్యం ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మాకు పిల్లల చదువులు కానీ అవన్నీ చాలా బెటర్ కనిపిస్తుంది. అంటే గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశాడు కాదంటలేదు, కాకపోతే ఏంటంటే ఆయన చేసిందంటే ఏమీ మాకైతే కనపడలేదు. వాస్తవంగా అయితే మీరు చూసుకుంటే గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలాగుంది, ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది అంట? అభివృద్ధి అంటే అన్న బిల్డింగ్లు కట్టడం అవన్నీ మామూలేనన్న. ఇప్పుడు పేదోడు బతకాలంటే అభివృద్ధి అనేది కుటుంబం అభివృద్ధి మెయిన్, మాకు ఇంపార్టెంట్ మెయిన్. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ గారు ఒకరు ఒకవైపు ఉన్నారు, అటు పక్క వామపక్ష పార్టీలు అందరూ ఒక పక్క ఉన్నారు కదా, గెలుస్తారంటావా? పక్కాగా గెలుస్తారన్న. అంటే ఇప్పుడు ఎవరు నాకు చుట్టం కాదు, చంద్రబాబు నాయుడు చుట్టం కాదు, పవన్ కళ్యాణ్ చుట్టం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టం కాదు. కాకపోతే ఏంటంటే మాకు మెయిన్ మాకు ఎవరు ఉపయోగపడుతున్నారు, మాకు సంక్షేమ పథకాలు ఎవరు కరెక్ట్గా ఇస్తున్నారు, లంచాలు కానీ దోపిడీ కానీ ఏవి లేకుండా మాకు హార్ట్ఫుల్గా ఎవరు ఉపయోగపడుతున్నారు అనేది మాకు ఇంపార్టెంట్. ఇవన్నీ ఇటీ వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పేసి అంటున్నారు, కష్టపడకుండా సోమరిపోతులు ఎట్టయినా సోమరిపోతులు అవుతారన్న, కష్టపడే వాళ్ళు ఎట్టయినా కష్టపడతారు. 175 సీట్లు ఎన్ని రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? ఎన్ని రావచ్చు అంటే పోయినసారే 150 దాకా వచ్చినాయన్న, ఈసారి మోస్ట్లీ ఎక్కువే రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో క్రేజ్ కానీ, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అదే మాట అంటున్నారు, లేబర్ అదే మాట అంటున్నారు, మిడిల్ క్లాస్ కూడా అదే అంటున్నారు. కానీ మనం చూసుకుంటే జగన్ గారు ఇచ్చిన లాస్ట్ టైం ఒక మాట ఏంటంటే 2019 నాటికి 2024 నాటికి మద్యం అనేది లేకుండా చేస్తాను, చేసినప్పుడే మీ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా, మద్యం అనేది నిషేధం జరిగిందంటారు? మద్యం అనేది అంటే అది సబ్జెక్ట్ నాకు తెలియదండి, ఎందుకంటే నాకు అలవాట్లేదు, మనకు తెలియదు, మా సబ్జెక్ట్ అది మనకు తెలియదు. 2024 ఏ గవర్నమెంట్ అయితే బాగుండదు అనుకుంటున్నారు? ఇప్పుడున్న గవర్నమెంట్కి ఇబ్బంది ఏముంది? ఇప్పుడు మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు, అంతా సవ్యారంగా చదువుతుంది. డబ్బు ఉన్నవాడికి అగ్ర కులస్తుడికి అయితే ఇబ్బంది ఏమో, మాకైతే లేదు. మేము మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకండి బాగానే నడుస్తుంది, హ్యాపీగా ఉంటున్నాం. ప్రజల వద్దకే పాలన అన్నారు, అది జరిగిందంట? కన్ఫామ్గా జరిగిందండి, ఆ మాట అయితే నిలబెట్టుకున్నాడు. పేదల దేవుడు అన్నారు, అది జరిగిందండి? జరిగినట్టే. పేదల దేవుడు అంటే జరిగినట్టే, ఎందుకంటే అన్నీ వస్తున్నాయి కాబట్టి మాకు అది చాలు. ఇప్పుడు పేదవాడికి లో క్లాస్కి బిలో లో క్లాస్కి అది చాలు. ఇప్పుడు డబ్బు ఉన్నాడు అంటే వాళ్ళ లెక్క వేరు, వాడు ఎట్టయినా 100 రూపాయలు కిలో బియ్యం ఇప్పుడు ఎట్టా 50 రూపాయలు దాటింది, 100 రూపాయలైనా కిలో బియ్యం కొనుక్కుంటాడు, దాని లెక్క వేరు. మేమేందంటే మధ్యతరగతి కాబట్టి మాకు అన్ని టయానికి వస్తున్నాయి, మాకు బాగానే ఉంది ప్రస్తుతానికి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
థ్యాంక్స్ అన్న. ఈసారి నెక్స్ట్ సీఎం ఈ 2024లో ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? ధర్మవరం రెడ్డి గారు వస్తారు, శుభ్రంగా ఉంటుంది. ఎందుకనండి? అన్ని సౌకర్యంగా ఉండే, ప్రతి పేదవాడు అన్నది అంటున్నాడు. ముఖ్యంగా నాలాంటి వాడికి పింఛన్ ఇస్తున్నాడు, 3000 రూపాయలు అంటే మాటలమ్మ. నాకు ఇప్పుడు దిగులే లేదు, నా కొడుకులు ఉండారైనా సరే నేను దేవుళ్ళలాగా మనకి పింఛన్ ఇస్తున్నాడు, మొత్తం చేస్తున్నాడు. అంతకన్నా మనకి ఏ కావాలమ్మా? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దొంగ హోటల్తో గెలుస్తున్నారు అని చెప్పారు. అదంత ఉత్తమం, అది ప్రతి ఒక్కరిని అంటారమ్మా జనం. ఈయనే కదా ఎన్ రామారావు అని కూడా అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం అంతా దోపిడే కదమ్మా. నాకు తెలిసిన వారికి ఇక్కడ ఏది ఒక మంచి పని చేశాను చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి. నేను మామూలు మా మనిషినే, ఆయన ఒక మంచి పని చేశాను, ఒక కుటుంబానికి పలా ఇది చేశానని చెప్పానండి. ఆయన ఏంది ఆయన చూసుకున్నాడే తప్ప రెండోది ఏం పడుచుకున్నాడు ఆయన? మీరు మీకు తెలుసు కొద్ది గొప్ప. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అప్పులపాలు చేస్తున్నారు, 2000 కోట్లు ఆయన సంక్షేమ పథకాలు పెట్టేశారు అభివృద్ధి లేకుండా అని చెప్పి అంటున్నారు కదా అమ్మా. అన్ని పైన వాళ్ళు చూసుకుంటారమ్మా, అది టైం రావాలి దేనికైనా. మీరు చెప్పింది కరెక్టే, అప్పులు చేయకుండా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. నాకు తెలిసి నాకు 62 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఇంతవరకు. మన నేను పేపర్ చదువుతా, ఫస్ట్ లో చదివి ఇప్పుడు సాక్షి చేపించుకున్నా 4 సంవత్సరాల నుంచి. అంతకుముందు జ్యోతి ఆంధ్రప్రభ విషయాలు అందరూ చదివేవాడిని, ఇప్పుడు జ్యోతి ఇది సాక్షి చేపించుకుంటా. నాకు కొద్దిగా రాజకీయం తెలుసు అది అంతవరకు. అంటే రోడ్లు సరిగ్గా లేవని చెప్పన్నారు కదా? రోడ్డు వేపిస్తానే ఉండారు కదమ్మా, అంతకన్నా జాయిన్ చేస్తాడు భగవంతుడు. భగవంతుడే ఒక దేవుడే అందరూ నచ్చడు. ఓకే, ఈసారి 175 సీట్లలో పొదులతో ఉన్న టీడీపీ ఛాన్స్ నాకు ఎన్ని సీట్లు వస్తాయి జగన్? 10 వస్తాయమ్మా వాళ్ళకి, టీడీపీ కానీ జనసేనకు కానీ ఇతరులకు కానీ ఓ 10-15 లోపే వస్తాయి. ఆలోచించి 3 రాజధానీలు అని చెప్తున్నారు కదా, చేస్తానంటున్నాడు కదా, ఓ బాగా పట్టాలి కదమ్మా. ఇప్పుడు ఆయన చెప్పిన మాట మనం ఊంగొట్టుకోం, మనకి ఆయన చేయపోతే కదా. మన ఆయన 3 రాజధానీలు అంగీకరిస్తారా? నాదేముందమ్మా, నేను మిమ్మల్ని మన మనిషినే కదా, మానవుడినే కదా, మన మధ్య తరగతి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అంటే ఈయన 3 రాజధానీలు అంటున్నారు కదా అమ్మా. భగవంతుడు ఒక అందరు నచ్చడు కదా మనకి, మీకు తెలియదు నాకు. నేను యేసుప్రభుని నేను బెస్తవాళ్ళం వెంకటేశ్వరం, నా పేరు వెంకన్న. అయినా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, అప్పుడు నేను తాగేవాడిని, ఇప్పుడు మానేశాను. నా గురించి చెప్తున్నా, ఏ బాబు ఇప్పుడు నాకు హాయిగా ఉంది. ఈసారి 175 సీట్లతో ఎవరు గెలుస్తారు అంటారు? 150 పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు నా అంచనా. నెక్స్ట్ సీఎం కూడా ఆయన అంటారు? గ్యారెంటీ. ఓకే అండి, ఆయన బతుకున్నంతకాలం ఆయన ఐడియా ప్రకారం.